వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. బాహుబలి ది బిగినింగ్ సినిమాలో హీరో ప్రభాస్ శివలింగాన్ని భుజస్కంధాలపై ఎత్తుకుని మోసే దృశ్యం చూశాక ప్రభాస్కు ఎంత భక్తి ఉందో అని అనుకోవడం సహజం. ఇదే కాదు, రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక దేవుడి సన్నివేశం ఉంటుంది. కానీ నిజానికి రాజమౌళి దేవుణ్ణే నమ్మరు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ బాహుబలి ది బిగినింగ్ సినిమాలో శివలింగం ఎత్తే సన్నివేశాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ దృశ్యంలో దర్శకునిగా రాజమౌళి పలికించిన భావోద్వేగాన్ని చూసి కొందరు చలించిపోయారు, కొందరు పులకించిపోయారు. ఇలాంటి మనసుకు హత్తుకునే దృశ్యాలను తీసిన రాజమౌళి ఆస్తికుడా నాస్తికుడా అనే చర్చ జరగడం సహజం. అయితే ప్రపంచంలోని చాలామంది తాము నాస్తికులమా ఆస్తికులమా అని కూడా నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక సామాజిక సర్వే ప్రకారం తాము ఖచ్చితంగా నాస్తికులమే అని ప్రకటించుకున్న వాళ్ళు ప్రపంచంలో 80 కోట్ల మంది ఉన్నారు. అలాగే తమకు మతంతో నిమిత్తం లేదని చెప్పుకున్న వాళ్ళు 130 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య భారతదేశంలో రోజురోజుకి పెరిగిపోతుందనే వాదన బలంగా ఊపందుకుంటోంది. ఉపనిషత్తులు వేదాలకు నిలయంగా ఉన్న భారతదేశంలో దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతుండడంపై ఆస్తికులను ఆందోళనకు గురిచేస్తుంది. తాము నాస్తికులమని చెప్పుకునే ప్రముఖుల భావాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ సర్వే చెబుతున్న గణాంకాల ప్రకారం 700 కోట్ల ప్రపంచ జనాభాలో దేవునిపై నమ్మకం లేని నాస్తికులు 14% అంటే 980 మిలియన్గా ఉన్నారు. అంటే 98 కోట్ల మంది అన్నమాట. బాహుబలిలో కథానాయకుడు శివుని భుజాలపై ఎత్తుకొని నడిచే దృశ్యం అద్భుతంగా చిత్రీకరించిన రాజమౌళి తాను నాస్తికుడినని ప్రకటించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నైతిక విలువలకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకునే భౌతికవాదులు నాస్తికులు కూడా రాజమౌళి తీరును తప్పుపడుతున్నారు. నాస్తికుడైన రాజమౌళి దేవుడు ఉన్నాడనేలా బాహుబలిలో శివలింగం దృశ్యం చూపించడం సరికాదని అంటున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆక్షేపిస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ అగైన్.